వరికోతల సమయంలో హార్వెస్టర్ యజమానుల రైతులను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే వరికోతలు చేయాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ సూచించారు. ఎండాకాలం కావడం వల్ల హార్వెస్టర్ వాహనాలు బురద దిగ్బంధం వంటివి ఉండవని ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే రైతులు దగ్గర కిరాయి వసూలు చేయాలని, కనీస ధర 1400 లోపు మాత్రమే తీసుకుని వారికి సహకరించాలని హార్వెస్టర్ యజమానులకు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులను నమ్మొద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను అండగా ఉంటుందని బోయిన్పల్లి మండలం రత్నంపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం సందర్భంగా తెలిపారు. విషయంలో కూడా మీ సహకారం ఉండాలి. రైతులు అంతా మన రైతులే కనుక పోయినసారి సమ్మర్లో ఎట్లయితే మరి 1300 కు 1400 కు ఎట్లయితే ఎకరానికి కోసిండ్రో అదే విధంగా ఈసారి కూడా కోయాలి. మరి 1800 అని 1700 అని రకరకాల వదంతులు క్రియేట్ చేయబడుతున్నాయి, సృష్టించబడుతున్నాయి. వాటిని అన్నింటినీ నమ్మద్దు. మేము ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, మంత్రివర్గం మరి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ రేటుకు మరి హార్వెస్టర్ యజమానులందరూ కూడా సహకరించాలి. రైతులు 6 గాలం కష్టపడి తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని మరి ఎక్కువ ధర పెట్టి చేయడం ద్వారా రైతులు ఇబ్బంది పడతారు. కనుక దయచేసి రైతులకు మనం సహకరించాల్సినటువంటి బాధ్యత హార్వెస్టర్ల యజమానుల మీద ఉంటుంది. కనుక అత్యధిక ధరలు నిర్ణయం చేసి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దని చెప్పి తెలియజేస్తూ, కలెక్టర్ గారు, ఒక ఎమ్మెల్యేగా నేను, ఇక్కడ మా గౌరవ ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, మరి ఒక నిర్ణయం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక రేటు నిర్ణయం చేస్తాం. రైతులకు అందుబాటులో ఉండేటువంటి నిర్ణయం చేస్తాం. హార్వెస్టర్లు ఇష్టం ఉన్నటువంటి రీతిలో మరి ఎక్కువ స్థాయిలో తీసుకుంటామనేటువంటిది బయట వేరే తప్పుడుగా కూడా వార్తలు వస్తున్నాయి. దయచేసి అది కూడా నమ్మొద్దు అని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తాం.